ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారు పేరు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుంది అన్నాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. రైతులందరినీ దగా చేసిన వాడు చంద్రబాబు గారు. మహిళలకు మొత్తం, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి, ఐదేళ్ళు అయిపోయింది, ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు చంద్రబాబు గారు. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ వాళ్ళను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. మహిళలను ఘోరంగా వంచన చేశాడు చంద్రబాబు గారు. విద్యార్థులు ఉన్నారు, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? లేదు. ఎంతమంది విద్యార్థులు పాపం తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది చదువులు మానేస్తున్నారు, ఈ పాపం చంద్రబాబు గారిది కాదా? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రులను లిస్టులో నుంచి తీసేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి. చంద్రబాబుకో, ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే ఏ ఆసుపత్రికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చంట, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని శాసించారు. ఇది అమానుష్యం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు అదేనా చేయాల్సిందే? ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, దాంట్లో ఇన్నేళ్ళు గైనకాలజిస్టే లేదని చెప్తున్నారు. పాప మహిళలు ఎక్కడికి వెళ్ళాలని చంద్రబాబు గారి ఉద్దేశం? పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లున్న ప్రాజెక్టుని ఈయన కమిషన్ల కోసమని 60,000 కోట్లకు పెంచేశారు. నిజానికి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్ట్, కానీ కేంద్రం చేస్తే ఈయనకు డబ్బులు రావు కదా, అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించుకున్నాడు. 3 ఏళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు పోలవరం ప్రాజెక్టు. నిజంగానే ఈ చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేదా? అంటే ఈయనకు మాట మీద నిలబడే నైజం లేదనే కదా. 600 హామీలు పైగా ఇచ్చాడు పోయిన ఎన్నికల్లో, అవన్నీ పాతి పెట్టాడు. కనీసము ఆ పాత మేనిఫెస్టోను వెబ్సైట్ లో పెట్టే ధైర్యం కూడా లేదు చంద్రబాబు గారికి. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అని ఒక పుస్తకాన్ని తయారు చేశారు. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. ఆ మేనిఫెస్టోలేమో ఈ 5 ఏళ్ళు తీర్చని వాగ్దానాలను మళ్ళీ వాగ్దానాలుగా చేశారు. ఇంకొక 50% వైఎస్ఆర్సీపీ ప్రామిస్ చేసినవన్నీ వాగ్దానాలన్నీ వాళ్ళ ఐడియాలు అన్నట్టుగా చెప్పుకున్నారు. ఇది చంద్రబాబు గారి తెలివితేటలు. అమరావతి పెద్ద రాజధాని కడతానంటూ, హైదరాబాద్నంతా నేనే కట్టేశానంటూ ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమైంది, రాజధానిలో కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాజధాని కోసము వాళ్ళు 2,500 కోట్ల రూపాయలు చంద్రబాబు గారికి ఇచ్చారంట. ఈయన ఏమీ కట్టలేదు. ఆ డబ్బంతా ఏమైనట్టు? ఆ డబ్బంతా చంద్రబాబు గారి బొజ్జులో ఉంది. అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు, కానీ ఇంకొక 5 ఏళ్ళు ఈయనకు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవిలో పూలు పెడతాడట, మన చెవిలో క్యాబేజీలు కూడా పెడతాడట. జాబ్ వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికి వచ్చింది?
మీకు వచ్చిందా తమ్ముడు? అన్న మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్కి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చుంటాడు చంద్రబాబు గారు. ఈ పప్పు గారికి ఏదైనా చాలా తెలివిగా అనుకుంటే కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేలా తెలియదు ఈ పప్పు గారికి. అఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఒక్కటంటే ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.